ప్రజా వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ విద్యా రంగాన్ని కాషాయీకరణ, కార్పొరేటీకరణ కేంద్రీకరణ చేసే ప్రజావ్యతిరేకమైన నూతన జాతీయ విధానం 2020ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యా హక్కు వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం పూర్ణచంద్ర చంద్రరావుకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట అధ్యకులు యు గనిరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాజర్జీ, డీటీఎఫ్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ప్రజా వ్యతిరేకమైందని, విద్యారంగాన్ని కాషాయకరణ, కార్పొరేటీకరణ చేయడంతో పాటు రిజర్వేషన్లకు ఎగరామం పెడుతుందని, రాష్ట్రాల ఫెడరేషన్ హక్కులను హరిస్తుందని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం రాష్టంలో ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలను మొక్కులు చేస్తుందని విమర్శించారు. 3, 4, 5 తరగతులు హైస్కూల్లో విలీనం చేస్తూ సుమారు 3,000 ప్రాథమిక పాఠశాలను రద్దు చేసిందని అన్నారు. విద్యా హక్కు చట్టానికి విరుద్దంగా మాతృభాష మాధ్యమాన్ని లేకుండా చేశారని అన్నారు. తెలుగు మీడియాలో చదువుకోవాలంటే పక్క రాష్టాలకు పోవాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్టంలో 50,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా 3.5 సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు. 84, 85, 117 లాంటి జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.5% మాత్రమే కేటాయించారని అన్నారు. 1966లో కోఠారి కమిషన్ సూచించిన ఈ విధంగా కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భీమసేన సేవాదళ్ అధ్యక్షులు నల్లపు నీలాంబరం, పీకేఎస్ నాయకులు పోతురాజు, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు జ్ఞానదీప్, యశ్వంత్, అమర్నాథ్, చందు, పవన్, సమీర్, రాహుల్